పోలవరం మండలం గోటాల 2 సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రం నూతన భవనాన్ని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రారంభించారు. అలాగే పంచాయతీలకు నూతనంగా మంజూరైన చెత్త సేకరించే ట్రైసైకిళ్లను పంచాయతీ సిబ్బందికి అందజేశారు. వైఎస్ఆర్ యంత్ర సేవలో భాగంగా రైతులకు సబ్సిడీపై మంజూరైన ట్రాక్టర్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వం అని గుర్తు చేశారు. పేదలకు అవసరమైన పనులు గుర్తు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ¡Gracias!